हाय फ्रेंड्स, ఈ రోజు మనము కొత్తిమీరతో రుచిగా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి అన్నంలోనే కాకుండా చపాతీల్లోనూ, ఇడ్లీలోనూ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కట్ట కొత్తిమీర. కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఒక 12 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు రుచికి తగినంత, ఎండు మిరపకాయలు 6, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, అర స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు, అర స్పూను జీలకర్ర, కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. స్టవ్ను వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక దానిలో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అర స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు, కొద్దిగా పసుపు వేసి బాగా వేగించాలి. అవి వేగాక దానిలో ఎండు మిరపకాయలు వేయాలి. అవి కొంత వేగాక దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలను, చింతపండు వేసి వేగించాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా వేసి వేగిద్దాం. ఈ విధంగా బాగా వేగాక స్టవ్ను ఆఫ్ చేసుకొని దానిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని కొత్తిమీరను దాంట్లో వేసి వేగించాలి. కొత్తిమీరను 2-3 నిమిషాలు వేగిస్తే సరిపోతుంది. ఈ విధంగా కొత్తిమీర వేగాక దాంట్లో ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వేగించి స్టవ్ను ఆపేసుకొని కొత్తిమీరను చల్లారబెట్టుకుందాం. ఈలోపు చల్లారిన పోపును కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టాక దానిలో చల్లారిన కొత్తిమీరను కూడా వేసి నీళ్లు పోయకుండా మిక్సీ పడదాం. నీళ్లు కలపకుండా మిక్సీ పడితే కొత్తిమీర పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. మనకు కావలసిన పరిమాణంలో తీసుకొని తగిన నీరు పోసుకొని మిక్సీ పట్టుకొని ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఇది ఇడ్లీల్లోనూ, అట్లల్లోనూ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రా పచ్చడిని వంకాయ కూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మీకు చూపించటానికి ఆ రా పచ్చడిలో 1 చిన్న గ్లాసు, అంటే సుమారు 200 ml నీటిని పోసి మిక్సీ పట్టాను. కొత్తిమీర పచ్చడి ఈ విధంగా తినడానికి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సుమారు 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.